నమస్తే, వెల్కమ్ టు హోమ్లీ ఫ్యాషన్. ఈరోజు మీకు మంచి ఫేస్ ప్యాక్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. మంచి ఫేస్ ప్యాక్ అని ఇంత పెద్దగా రాగవెందుకు తీసానంటే, ఇది సూపర్ అంటే సూపర్ ఫేస్ ప్యాక్ అండి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఫేస్ ప్యాక్స్ అన్నిట్లోనే ఇది హైలైట్ అని చెప్పొచ్చండి. ఈ ఫేస్ ప్యాక్ నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వాడానండి. చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది. మీరు కనుక ఇది వాడిన తర్వాత ఒక 2-3 షేడ్స్ కలర్ ఇంప్రూవ్ ఖచ్చితంగా అవుతారు. మీరు కనుక 2-3 షేడ్స్ కలర్ ఇంప్రూవ్ అవ్వలేదు అని అంటే కనుక మీరు నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నాకు ఏం ప్రాబ్లం లేదండి. అంత పక్కాగా ఉన్నానండి ఈ ఫేస్ ప్యాక్ గురించి. ఇది ఫేస్ ప్యాక్ మాత్రమే కాదు, ఇది ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది చాలా బాగా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి రిజల్ట్స్ని ఎంజాయ్ చేయండి. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని మాత్రం రింగ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు 3 ఆప్షన్స్ వస్తున్నాయి కదా, దానిలో ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోవడం మర్చిపోకండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడైతే నేను ఇందుకోసం మంజిష్ట చూర్ణం తీసుకుంటున్నానండి. ఇది 100 గ్రాములు తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏమేమైతే చెప్తానో అవన్నీ 100 గ్రాములు తీసుకోవాలండి. కస్తూరి పసుపు చూర్ణం కూడా 100 గ్రాములు అండి. వట్టివేర్ల చూర్ణం ఇది కూడా 100 గ్రాములు తీసుకుంటున్నానండి. వట్టివేర్లు మళ్ళీ లోద్దుగా చూర్ణం అండి, ఇది కూడా 100 గ్రాములు తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకి చక్కగా ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతాయండి. ఇదేంటంటే గంధం అండి, తెల్లగంధం పౌడర్. ఇది చూడండి ఇలా ఉంటుంది చూడ్డానికి, తెల్లగంధం పౌడర్. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి తెల్లగంధము, చూసుకొని కొనుక్కోవాలండి. ఇది 100 గ్రాములు. తర్వాత మనకు కావాల్సింది ఏంటిది అంటే శనగపిండి అండి. శనగపిండి కూడా కొంచెం తీసుకొని అలా పెట్టుకోండి. దీన్ని ఎలా కలుపుకోవాలనేది ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ దీనిలో వట్టివేర్ల చూర్ణం వేస్తున్నానండి. డబ్బా ఒకటి తీసుకొని, ఒక 1/2 కేజీ డబ్బా తీసుకొని దానిలో వేస్తున్నానండి. తర్వాత పసుపు చూర్ణం వేసుకున్న తర్వాత మంజిష్ట చూర్ణం కూడా వేసుకుంటున్నామండి. ఇది కూడా 100 గ్రాములే, అన్నీ 100 గ్రాములే తీసుకుంటున్నాము. 100 గ్రాములు తీసుకొని వేసుకుంటున్నాం అన్నమాట. లోద్దుగా చూర్ణం కూడా దీనిలో యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ డబ్బా తీసుకుంటే ఇవన్నీ కలుపుకోవడానికి కరెక్ట్గా సరిపోతుందండి. 1/2 కేజీ నుంచి కేజీ డబ్బా తీసుకుంటే కొంచెం కంఫర్టబుల్గా కలుపుకోవడానికి ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి కేజీ డబ్బా తీసుకున్నాను నేను, 1/2 కేజీ డబ్బా కాదండి. ఇప్పుడు దీనిలో గంధం వేస్తున్నానండి. గంధం కూడా వేసేసిన తర్వాత చూడండి, ఇలా గంధం కూడా వేసేసిన తర్వాత దానికి మూత పెట్టి ఇలా కలుపుకున్నానండి. అడుగున పౌడర్, ముందు పౌడర్ మొత్తం అంతా మిక్స్ అవ్వాలి కదా. కలుపుకున్నా కానీ కలిసిందా లేదా అనే డౌట్తో మళ్ళీ లాస్ట్లో స్పూన్ తీసుకొని ఇలా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తం అంతా కలిపేసుకున్నానమాట. చూడండి మనం కలిసింది అనుకున్నాం కానీ కలవలేదన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుంది అనేది, చూడ్డానికి మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా కలుపుతున్నప్పుడే మంచి మంచి స్మెల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ పౌడర్ని ఇప్పుడు మనం బాతింగ్ పౌడర్ లాగా ఎలా మిక్స్ చేసుకోవాలనేది చూపిస్తాను. చూడండి ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఫస్ట్ ఆ బౌల్లో ఏం చేయాలంటే, ఈ పొడులన్నీ కలుపుకున్నాం కదా, ఆ పొడులన్నీ కలుపుకున్న పౌడరు 1/2 స్పూన్ తీసుకున్నానండి. నా ఫేస్కి అయితే ఈ 1/2 స్పూన్ సరిపోతుంది. మీరు బాడీకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఫేస్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా అనేది మీ ఇష్టము, ఆ క్వాంటిటీ దాన్ని బట్టి బేస్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు దీనిలో ఎంత అయితే మనం చూర్ణాల పౌడర్ తీసుకున్నాము అంత పౌడర్కి ఈక్వల్ క్వాంటిటీలో శనగపిండి తీసుకోవాలన్నమాట. శనగపిండి ముందుగా కలిపి ఆ పౌడర్స్తో కలిపి ఆయుర్వేదిక్ పౌడర్స్తో కలిపి ఉంచుకోకూడదండి. శనగపిండికి తొందరగా పురుగు పట్టేస్తుంది కనుక అందుకోసం అని చెప్పేసి విడిగా ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను శనగపిండితో కూడా కలిపేసిన తర్వాత వాటర్తో మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసుకుంటే పేస్ట్ లాగా చేసుకోండి. ఫస్ట్ అయితే
మంచి మంచి చాలా చక్కగా అనిపిస్తుందండి. నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసుకొని చూపిస్తానండి. చూడండి, అది ఒక 5 మినిట్స్ అలా నానబెట్టుకుని ఉంచుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఫేస్కి జస్ట్ ఇట్లా అప్లై చేసేసుకోవాలి. ఫేస్ మొత్తం ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత స్కిన్ పైన ఉన్న డర్ట్, మచ్చలు అలాంటివి ఏమైనా ఉంటాయి కదండి, అలాంటివన్నీ పోతాయండి. చాలా బాగుంటుంది మీ స్కిన్ టోన్ అయితే, నిజంగా చెప్తున్నానండి. ప్రామిస్గా ఒక 2 షేడ్స్ అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు మీరు కలర్. మీరు ఒకసారి ట్రై చేయండి, కాకపోతే కొంచెం కాస్ట్లీ అనేది నేను కూడా ఒప్పుకుంటానండి. చాలా కాస్ట్లీ ఇది. ఇప్పుడు నేను అది తయారు చేయడానికి మొత్తంగా పౌడర్స్ అన్నీ కలిపి నాకు 800 రూపాయలు అయినాయండి. కాకపోతే చాలా రోజులే వస్తుంది, ఒక 3-4 నెలలు ఈజీగా వస్తుందండి. చూడండి, ఇలా ఫేస్కి మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఫేస్కి మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకొని ఏం చేయాలంటే, ఇలా స్కిన్ పైన రబ్ చేయాలన్నమాట. డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, అవన్నీ రిమూవ్ అయిపోయేలాగా స్క్రబ్ లాగా చేసుకోవాలన్నమాట. సర్క్యులర్ మోషన్లో కొంచెం స్లోగా చేసుకోవాలండి, ఫాస్ట్గా చేయకూడదు. ఒకవేళ ఫాస్ట్గా చేస్తే కనుక రింకిల్స్ అంటే ఇంకా ముడతలు ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. చూడండి, స్లోగా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకుంటున్నట్టుగా స్క్రబ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత 15-20 మినిట్స్ అలా వదిలేసేయండి. అలా వదిలేసిన తర్వాత ఏం చేయాలనేది వీడియోలో చూపిస్తా చూడండి. స్క్రబ్ చేసుకుంటూ నేను మీతో ముచ్చట్లో పెడుతున్నాను చూడండి, అది రికార్డ్ అవుతుందనే విషయం తెలియక. ఇలా ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ మసాజ్ చేసుకోవాలండి, స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక 15-20 మినిట్స్ అలా ఆరనివ్వాలి. ఆరిపోయిన తర్వాత చూసారా ఎంత డ్రై అయిపోయింది, స్కిన్ కూడా చాలా గట్టిగా అంటే దగ్గరగా లాగేసినట్టుగా అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ పోసి రుద్దుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి. చూడండి ఎంత గ్లోయీగా కనిపిస్తుంది, చూడండి నా ఫేస్ పైన చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇది పింపుల్స్ వచ్చిన మచ్చలండి, ఇది చాలా స్మూత్గా అనిపిస్తుంది. స్కిన్ కూడా చాలా చాలా స్మూత్గా నీట్గా షైనింగ్గా కనిపిస్తుంది అన్నమాట స్కిన్ కూడా. సో మీరు కూడా ట్రై చేయండి, ఇలాంటి స్మూత్ ఫీల్ని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుందండి, నాకైతే ఈ స్మూత్ ఫీల్ చాలా బాగా నచ్చింది. అది చాలాసార్లు నేను ట్రై చేసినా కానీ ప్రతిసారి ట్రై చేసినప్పుడు ఇలా స్కిన్ని టచ్ చేసుకుంటే అసలు బేబీ స్కిన్లా అనిపిస్తూ ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలా ముట్టుకోగానే బేబీ స్కిన్ లాగా అనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏంటంటే ఇది డైలీ యూజ్ చేయొచ్చండి, డైలీ యూజ్ చేసే వాళ్ళైతే ఇది కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి, ఐ మీన్ కొంచెం రఫ్గా అనిపిస్తుంది ఈ పౌడరు. మా కంప్లీట్ ఫైన్ పౌడర్ లాగా ఉండదండి, ఇది కొంచెం రఫ్గానే ఉంటుంది. సో రఫ్గా ఉన్న దాంతో మనం స్క్రబ్ చేస్తూ ఉంటాం కాబట్టి, డైలీ స్క్రబ్ చేస్తే రింకిల్స్ అలాంటివి ఫామ్ అవుతాయి కాబట్టి, మీరు ఏం చేస్తారంటే డైలీ చేయాలి అనుకునేవాళ్ళు ముందైతే ఏదైనా మీరు స్కిన్కి ఏ ఆయిల్ అయితే అప్లై చేస్తారో ఆ ఆయిల్ని అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని కొంచెం మసాజ్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేయండి, ఏ ప్రాబ్లం ఉండదండి. చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీకు శనగపిండి పడలేదు, శనగపిండి పడని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదండి, శనగపిండి పడని వాళ్ళు అయితే ఏం చేస్తారంటే పెసరపిండి ఉంటుంది కదా, పెసర్లు మిల్లు పట్టించి పౌడర్ లాగా చేస్తారు కదా, ఆ పెసరపిండి కూడా దీనిలో యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయండి, అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు కూడా ఇలాంటి రిజల్ట్స్ పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి. ఓకే, బాయ్.